హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు జీవితం నేను మీ దూరపల్లి సైందుల్ గౌడ్ నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేసే నా వీడియో అంత జనాల్లోకి వెళ్ళి ప్రతి రైతుకు తెలుస్తుంది సో ఫస్ట్ నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ప్రతి రైతుకు తెలిసేలాగా షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పే విషయాలు రైతులందరికీ ఉపయోగపడే విషయం ఇది సో మనల్ని ఒక బ్రదర్ ఒక డౌట్ అడిగిండు డౌట్ ఏంటంటే కీఫన్ను మరియు టాటా నగాటాని కలిపి వాడొచ్చా అని అడిగిండు కంపల్సరీ నీకు రిప్లై ఇస్తున్నాను ఈ కీఫన్ది టాటా నగాటాది సేమ్ టెక్నికల్ ఒకసారి చూసుకో కావాలంటే ఇంకా ఫెడరలర్ షాప్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకో నాకు తెలిసి అయితే సేమ్ టెక్నికల్ కనిపిస్తుంది సో సేమ్ టెక్నికల్ కాబట్టి ఒకేసారి సేమ్ టెక్నికల్ని ఉపయోగించవద్దు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే కీఫెన్ కీఫెన్ పని ఏంది నల్లి దోమ సారీ దోమ కాదు నల్లి పురుగు పెనువంక సో అన్ని రకాల పురుగుల మీద ఇది పనిచేస్తుంది సో టాటా నగాటా కూడా సేమ్ నల్లి మీద కానీ రెక్కల పురుగుల మీద కానీ ఇది కూడా అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది సో కీఫెన్ వరకు ప్లస్ టాటా నగాటా వరకు సేమ్ ఉంటుంది సో అందుకని రెండొకసారి స్ప్రే చేసుకోకపోవడం బెటర్ అని నా ఒపీనియన్ సో నేనైతే ఎగ్జాక్ట్లీ అయితే చేసుకోవద్దని చెప్తాను సో మ్యారినో కీఫన్ లేదా బోరిస్ వాడుకోండి బోరిస్ కూడా దోమకు పనిచేస్తుంది దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను బోరిస్ మీద బోరిస్ వాడుకోండి లేకపోతే టాటా మానిక్ టాటా మానిక్ కూడా వాడుకోవచ్చు లేదు ఇవి కాకుండా ఇంకా వేరే ఉంటే వేరే ఫెర్టిలైజర్స్ చాలా ఉన్నాయి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి వాడుకోండి సో ఒక నల్లికి పురుక్కి సంబంధించింది ఒకటి వాడుకోవాలి దోమకు సంబంధించింది ఒకటి వాడుకో మిక్సింగ్ చేసుకోవాలి మ్యారినో ఈ మూడు మిక్సింగ్ చేసుకొని వాడుకోవచ్చు కానీ సో నా ఒపీనియన్ అయితే టాటా నగాటాని ఈ రెండు మిక్సింగ్ చేసుకున్నా పర్వాలేదు కానీ డోస్ ఎక్కువ అవుతుంది సో డోస్ ఎక్కువ కొట్టుకోవడం కంటే అదొకసారి ఇదొకసారి మార్చి మార్చి కొట్టుకుంటే బెటర్ అనే నా ఒపీనియన్ సో నేను చెప్పిన ఈ సజెషన్ వల్ల మీకు ఎవరికన్నా ఇంకా కొత్త కొత్త సజెషన్లు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన బ్రదర్కి వచ్చిన డౌట్కి మన అందరం కలిసి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది మన అందరి కోసం అని చేస్తున్న వీడియో కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంతమంది రైతులకు ఉపయోగపడుతుంది మన ఛానల్ అనేది ప్రతి రైతుకి ఉపయోగపడాలని కోరుకుందాం అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీలో జాయిన్ కాండి జాయిన్ చేయించండి రైతులందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్